చేస్తూ సెలవు తీసుకుంటాం. నాగుల మీరా గారికి ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచడానికి ఇంకొకళ్ళు ఉన్నారు, బలపరచడానికి మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధ్యరాల ఇమాన్యువల్ గారిని ఆహ్వానిస్తున్నాం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. క్రైస్తవుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో క్రైస్తవుల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. ఆనాడు అధికారంలో రావటాడు కొరకు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయిన విజయమ్మ గారు చేతిలో బైబిల్ పట్టుకొని కన్నీరు పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి తండ్రి సమాధి దగ్గర క్రైస్తవుల యొక్క మత సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేయటం అనేది మనం చూసాం. క్రైస్తవుల్ని ఏ విధంగా మోసం చేశాడు, అధికారంలోకి రాగాలనే క్రైస్తవుల్ని ఏ విధంగా నాశనం చేశాడు అనేది కూడా మనం చూసాం. ఆనాడు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి క్రైస్తవ మిషనరీస్ ఈ రాష్ట్రంలోకి వచ్చి క్రైస్తవ పాఠశాలలను, క్రైస్తవ కళాశాలలను, వైద్య కళాశాలలను నెలకొల్పి మనకి విద్యనందిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కళాశాలలను 7ను తీసేసి ఈ యొక్క కళాశాలలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిని చేయటం అనేది మనం చూసాం. ఎందుకంటే వారి యొక్క ఆస్తుల్ని దోచుకోవటం కోసం ఆ రోజు కళాశాలను తీసివేయటానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఆనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల వారికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటుకొని క్రైస్తవుల్ని ఈ రాష్ట్రంలో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలని చెప్పి భావించి ఒక క్రైస్తవ భవనాన్ని మా యొక్క మత పెద్దలు అడిగిన వెంటనే ఒక క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయటం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించి 10 కోట్ల రూపాయల నిధులను వెంటనే ఇచ్చి భవన నిర్మాణాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ భవనం 95% అయిపోతే ఈరోజు కూడా ప్రారంభించకుండా ఆ యొక్క భవనాన్ని సర్వనాశనం చేస్తూ తాళాలేస్తా ఉండాలి. అక్కడ మేము అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టాం, అయ్యా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, మీరు ఇప్పటికైనా కానీ ఈ యొక్క క్రైస్తవ భవనాన్ని వాడుకలోకి తీసుకురామని చెప్పాం. దున్నపోత మీద వర్షం పడితే ఏ విధంగా ఉండిద్దో ఆయనకి ఆ విధంగా ఉంది. అంతేకాదు ఆనాడు ముస్లిం కార్పొరేషన్లో క్రైస్తవులు ఉండేవారు ఎవరి యొక్క మనోభావాలు దెబ్బకు తినకుండా క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి బడ్జెట్లో 100 కోట్ల నిధులను కేటాయించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆనాడు క్రైస్తవుల్ని దూరపు విద్య ఎప్పుడు అనేక అవకాశాలు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క క్రైస్తవుడైనా
విదేశ విద్యకి వెళ్ళాడా అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఈ విధంగా క్రైస్తవుల్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి రానున్నటువంటి రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇమాన్యుయల్ గారికి ధన్యవాదాలు. తర్వాత తీర్మానం ప్రవేశపెట్టే ముందు మరి తెలుగు